సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR। రామ్ చరణ్ ఉపాసన త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు। వారికి వివాహమైన 11 ఏళ్లకు వారసుడు రాబోతున్నాడు। దీంతో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు। జూలైలో ఎప్పుడెప్పుడు గుడ్ న్యూస్ విందామా అని వెయిట్ చేస్తున్నారు। ఇక డెలివరీ డేట్ దగ్గరకు రావడం, బిడ్డ పుట్టబోతూ ఉండటంతో కావాల్సిన ఏర్పాట్లను ఒక్కటొక్కటిగా మొదలు పెడుతున్నారు ఉప్సీ దంపతులు। దాంట్లో భాగంగానే ఇప్పటికే బిడ్డకు సంబంధించి స్టెమ్ సెల్ ని దాచిపెడుతున్నట్లు చెప్పారు ఉపాసన। సంబంధించి ప్రతి విషయాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారు ఉపాసన రామచరణ్। దాంట్లో భాగంగానే ఇప్పుడు ప్రత్యేకంగా బిడ్డ కోసం ఒక మంచి ఊయల తయారు చేయించారు। అది కూడా చాలా స్పెషల్ పర్సన్స్ చేశారంటూ వీడియోను పోస్ట్ చేశారు ఉపాసన। చక్కటి తెల్లటి చెక్క ఊయలను పోస్ట్ చేశారు ఉపాసన। దాని ప్రజ్వల ఫౌండేషన్ వారు తయారు చేసి ఉపాసనకు గిఫ్ట్ గా ఇచ్చారట। ఆ విషయాన్ని చెప్తూ పోస్ట్ పెట్టారు ఉపాసన। చాలా స్పెషల్ గిఫ్ట్, స్పెషల్ లేడీస్ దీని తయారు చేశారు। ఆ ఊయలను కేవలం మహిళలు మాత్రమే తయారు చేశారు। అది కూడా సెక్స్ ట్రాఫికింగ్ నుంచి బయటపడి కార్పెంటర్ పని చేస్తున్న వాళ్ళు దాన్ని తయారు చేశారు। చాలా స్పెషల్ ఉమెన్ నుంచి ఈ గిఫ్ట్ వచ్చింది। ఈ హృదయపూర్వక బహుమతిని అందుకున్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను। ఆ చేతులతో తయారు చేసిన ఊయల అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది। ఇది బలం, స్థితి స్థాపకత, ఆస్థకు ప్రతీక। ఇది నా బిడ్డ పుట్టినప్పుడు బిడ్డ ద్వారా కొత్త పరివర్తనం రావాలని కోరుకుంటున్న దాంట్లో ఒకటి అంటూ ఉపాసన పోస్ట్ పెట్టారు। దాంతో పాటుగా ఆ ఊయలను తయారు చేస్తున్న వీడియోను పోస్ట్ చేశారు। త్వరలో మేము ముగ్గురం కాబోతున్నామంటూ చెర్రీతో కలిసి దిగిన కొన్ని ఫోటోలను కూడా షేర్ చేశారు ఉపాసన। షూటింగ్స్ కి నెల రోజులుగా బ్రేక్ ఇచ్చిన రామ్ చరణ్ ఇప్పుడు దాన్ని కొనసాగిస్తున్నారు। ఆగస్టు వరకు విరామాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది। ఇక బిడ్డ పుట్టిన దాదాపు నెల రోజుల పాటు బిడ్డతో గడిపి ఆ తర్వాత షూటింగ్స్ కి వెళ్తారని తెలుస్తోంది। ఈ నేపథ్యంలోనే ఆగస్టు తర్వాత గేమ్ చేంజర్ షూటింగ్ ను పూర్తి చేస్తారని ఈలోపు డైరెక్టర్ శంకర్ ఇండియన్ 2 సినిమాపై దృష్టి సారించినట్లు సమాచారం।